ప్రైజ్ ద లార్డ్, హలెలూయ. సిలువ ఛాయలు అనే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్న రక్షణ టీవీ ప్రేక్షకులకు కలవరినాథుడైన క్రీస్తు నామంలో శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి లెంట్ సీజన్లోని చివరి వారమైనటువంటి పరిశుద్ధ వారం, మరి హోలీ వీక్లోనికి మనం ప్రవేశించాం. మరి లెంట్లోని మరి ఈ చివరి వారం ఒక ప్రత్యేకమైనటువంటి వారంగా దేవుని యొక్క సిలువను గురించి ధ్యానించడానికి వ్యక్తిగతంగాను, కుటుంబాలుగాను, సంఘంగాను, మరి దేవుని యొక్క వాక్య ధ్యానంలోను, సిలువ ధ్యానంలోను గడపడానికి ఇది చాలా చక్కని సమయమని నేను భావిస్తూ ఉన్నాను. మరి నిన్నటి దినాన మనం హోలీ వీక్ ప్రారంభ దినమైనటువంటి పరిశుద్ధ వార ప్రారంభ దినమైనటువంటి ఆదివారం, మటలాదివారం, యెరూషలేములో యేసు క్రీస్తు ప్రభువారు చేసినటువంటి జయప్రవేశాన్ని గురించి మనం మాట్లాడుకున్నాం. దాన్నే మనం యెరూషలేములో షైలో అన్నటువంటి అంశం మీద మనం చూసాం. యెరూషలేములో యేసు క్రీస్తు ప్రభువారు, షైలో సమాధానాధిపతి అయినటువంటి యేసు క్రీస్తు ప్రభువారు యెరూషలేములో ప్రవేశించినప్పుడు యెరూషలేము ఏ విధంగా ప్రతిస్పందించింది, వారి ప్రతిస్పందనను చూసి ప్రభువు ఏ విధంగా దుఃఖించారు, మరి మన ప్రతిస్పందన ఏ విధంగా ఉండాలి అన్నటువంటి విషయాన్ని మనం చూసాం. ఇది నానా మరి పరిశుద్ధ వారంలో రెండో రోజు అయినటువంటి సోమవారం ఏమి జరిగింది, ప్రభు ఏమి చేశారు, ఈ విషయాలను గురించి మనం చూడబోతున్నాం. నిజానికి ఈ పరిశుద్ధ వారంలో ఆదివారంతో ప్రారంభించి ఆదివారం ఏం జరిగింది, సోమవారం ఏం జరిగింది, బుధవారం ఏం జరిగింది, గురు, శుక్ర, శని, మరలా ఆదివారం వరకు కూడా మనం ఏమైతే జరిగినట్లు యేసుక్రీస్తు ప్రభు వారి జీవితంలో దేవుని వాక్య గ్రంథంలో లిఖించబడి ఉన్నాయో వాటన్నిటినీ కూడా మనం చూస్తూ ఉన్నామన్నమాట. కాబట్టి ఆదివారం యెరూషలేములో షైలో అనే అంశం మీద మట్లాదివారం గురించినటువంటి వర్తమానాన్ని మనం విన్నాం. ఈ దినం మరి మండే యేసుక్రీస్తు ప్రభు వారు 2000 సంవత్సరాల క్రితం ఆయన భూమి మీద శరీరధారిగా ఉన్నప్పుడు యెరూషలేములో జయప్రవేశం చేసిన తర్వాత ఆయన మరలా బేతనీకు తిరిగి వెళ్ళి రాత్రి అక్కడ ఉండి తర్వాత మరలా మండే తిరిగి దేవాలయానికి రావటం, ఆ దేవాలయంలో జరిగినటువంటి సంభవము, దేవాలయానికి ఆయన వస్తూ ఉండగా జరిగినటువంటి సంభవము, ఈ రెండింటినీ కలిపి మండే ఆయన ఏం చేశారో మనం చూడబోతా ఉన్నాం. మండే ఏం జరిగింది యేసుక్రీస్తు ప్రభు వారి జీవితంలో ప్రధానమైనటువంటి విషయాలు ఏమిటి అని కనుక చూస్తే, ఒకటి అంజూరపు చెట్టును ఆయన శపించటం, రెండవది దేవాలయాన్ని ఆయన శుద్ధి చేయటం. అంజూరపు చెట్టును శపించటం, దేవాలయాన్ని శుద్ధి చేయటం, ఈ రెండు విషయాలు గనక మనం అర్థం చేసుకోవాలంటే దేవుని వాక్యంలో మత్తయి సువార్త 21వ అధ్యాయాన్ని మనం చూడాలి. అందుకనే ఈవేళ మన ప్రసంగ అంశం శపించబడిన అంజూరపు చెట్టు, శుద్ధి లేని దేవాలయం. మన ప్రసంగ ధ్యాన అంశము శపించబడిన అంజూరపు చెట్టు, శుద్ధి లేని దేవాలయం. ఒకసారి దేవుని వాక్యంలో నుంచి మత్తయి సువార్త 21వ అధ్యాయంలో అంజూరపు చెట్టును గురించినటువంటి వివరణ ఉంది, మనం ఒకసారి చూద్దాం. వారిని విడిచిపెట్టి పట్టణం నుండి బయలుదేరి బేతనీయుకు వెళ్ళి అక్కడ బస చేసెను. ఉదయమందు పట్టణమునకు మరలా వెళ్ళుచుండగా ఆయన ఆకలి కొన్ను. అప్పుడు త్రోవ ప్రక్కన ఉన్న ఒక అంజూరపు చెట్టును చూచి దాని యొద్దకు రాగా దాని యందు ఆకులు తప్ప మరేమీయూ కనబడలేదు గనక దానిని చూచి ఇక మీదట ఎన్నటికి నీవు కాపు కాయకుందు అని చెప్పాను. యేసుక్రీస్తు ప్రభువారు మరి బేతనీ నుంచి యెరూషలేముకు వెళుతూ ఉన్నారు. ఆయన ఆకలి కొన్నారు. అక్కడ ఒక అంజూరపు చెట్టు ఉంది, దానికి ఆకులు ఉన్నాయి కానీ ఫలాలేమీ లేవు. దానిని చూచి ప్రభువు మరి అంజూరపు చెట్టును శపించటము, నీ యొక్క పండ్లు ఇక నుండి ఎవరు తినకుందురు గాక అని చెప్పటము, ఇవి మనం చూస్తూ ఉన్నామన్నమాట. దీనిని చూసినప్పుడు మనకి ఒక విషయం అర్థం కావాలి. అంజూరపు చెట్టు దేనిని చూపిస్తూ ఉంది, ఎవరిని చూపిస్తూ ఉంది? యేసుక్రీస్తు ప్రభువారు అంజూరపు చెట్టును ఎందుకు శపించారు? తర్వాత నీ పండ్లు ఇకను ఎవరో తినుకుందురు గాక అని ఎందుకు చెప్పారు? ఈ విషయాలు కనుక అర్థం చేసుకోవాలంటే ఈ భాగం మరి మనం చదువుతున్నటువంటి మత్తయి సువార్తలో ఎక్కడ వ్రాయబడి ఉంది, దాని యొక్క కాంటెక్స్ట్ ఏంటి, దానికి ఉన్నటువంటి సందర్భం ఏంటి, యేసుక్రీస్తు ప్రభువారి జీవితంలో మరి ఏ పరిస్థితుల్లో లేకపోతే ఏ ఫేజ్లో ఈ విషయాలు లిఖించబడి ఉన్నాయి, వ్రాయబడి ఉన్నాయి అనేది మనం తెలుసుకోవాలి. మూడు విషయాలు మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. మొట్టమొదటిది ఏమిటి అంటే యిర్మీయా గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనము, హోషేయా 9:10 ఈ రెండు వచనాలు గనక చూస్తే అంజూరపు చెట్టు ఇస్రాయేలు యొక్క దేశాన్ని చూపిస్తూ ఉంది. ఇట్ రిప్రజెంట్స్ ఇజ్రాయెల్ యాజ్ ఎ నేషన్ అనేది మనకు అర్థమవుతుంది. ఒకసారి మనం యిర్మీయా గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనం చదివినప్పుడు ద్రాక్ష చెట్టున ఫలములు లేకుండానట్లును, అంజూరపు చెట్టున అంజూరపు పండ్లు లేకుండానట్లును,
ఆకులు వాడిపోయినట్లును నేను వారిని బొత్తిగా కొట్టివేస్తున్నాను, వారి మీదికి వచ్చు వారిని నేను అలాగను పంపుతున్నాను. ఇదే యెహోవా వాక్కు. తర్వాత హోషేయ 9:10 కూడా మనం చూసినట్లు, అరణ్యములో ద్రాక్ష పండ్లు దొరికినట్లు ఇస్రాయేలు వారు నాకు దొరికిరి. చిగురు పెట్టు కాలమందు అంజూరపు చెట్టు మీది తొలి ఫలము దొరికినట్లు మీ పితరులు నాకు దొరికిరి. ఈ రెండు భాగాల్ని గనక మనం అర్థం చేసుకుంటే, ఈ అంజూరపు చెట్టు ఇస్రాయేలు దేశాన్ని చూపిస్తుంది. ఇజ్రాయెల్ యాజ్ ఏ నేషన్ ఇట్ ఈస్ రిప్రజెంటింగ్ అనేది మనం అర్థం చేసుకోవచ్చు. అంత మాత్రమే కాకుండా ఈ అంజూరపు చెట్టును చెప్పించుట అనేది యేసు క్రీస్తు వారి జీవితంలోని చివరి వారమైనటువంటి సోమవారం జరిగింది. అంటే అంతకంటే ముందు మరి ఆదివారం ఆయన యెరూషలేము జయప్రవేశము చేసినప్పుడు యెరూషలేము కలవరంతో నిండి ఉంది, కానీ శాంతిరాజును చేర్చుకోలేదు. యెరూషలేము పట్టణాన్ని చూసి ఆయన కన్నీరు కార్చి, ఒక విధంగా చెప్పాలంటే చాలా హృదయంలో నుంచి దుఃఖం వేదన పొంగి వచ్చిందని ఆయన కన్నీరు కార్చి ఏడ్చారని చెప్పేసి మనం దేవుని వాక్యంలో చూస్తాం. కాబట్టి ప్యాషన్ వీక్లో ఇది మండే జరిగింది. అంటే 4 రోజుల్లో వారు ఏమి చేయబోతా ఉన్నారంటే, ఈ రాజును తిరస్కరించి ఈయన రక్తం మా మీద మా పిల్లల మీద ఉంటుంది అని చెప్పి సిలువకు ప్రభువును అప్పగించబోతా ఉన్నారు. ఒకటి, అంజూరపు చెట్టు ఇస్రాయేలు దేశాన్ని చూపిస్తుంది అని చెప్పేసి మనం చూసాము. రెండవది, ప్యాషన్ వీక్లో ఇస్రాయేలు ఏ విధంగా మరి షైలోని లేకపోతే శాంతిరాజును సమాధాన అధిపతిని తిరస్కరించబోతూ ఉందో కూడా మనం చూసాము. మూడవదిగా, మరి ఇస్రాయేలు యొక్క నేషన్ పరిస్థితి, వారి యొక్క దేవాలయం పరిస్థితి ఎలా ఉందో అలాగే ఉంది. అంటే ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారు దేవాలయాన్ని ఆయన శుద్ధి చేయబోతూ ఉన్నారు. దొంగల గుహగా మారినటువంటి దేవాలయాన్ని ఆయన క్లెన్సింగ్ చేయబోతూ ఉన్నారు. సో ఈ మూడు విషయాలను గనక మనం గుర్తుపెట్టుకుంటే, తర్వాత వచ్చినటువంటి ఈ క్లెన్సింగ్ ఆఫ్ ద టెంపుల్ స్టోరీ కానీ, ఇస్రాయేలు అంజూరపు చెట్టుతో పోల్చబడటం కానీ, ఆ తర్వాత ఇస్రాయేలు ఒక నేషన్గా మరి శాంతిరాజు సమాధానకర్త అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారిని తిరస్కరించడం కానీ మనం అర్థం చేసుకున్నప్పుడు, ఇస్రాయేలు యొక్క నేషన్ని మరి ఆయన విడిచిపెట్టారు. అన్యుల ప్రవేశం సంపూర్తి అయ్యేంత వరకు కూడా హౌ గాడ్ ఈజ్ గోయింగ్ టు లీవ్ ద నేషన్ ఇజ్రాయెల్ అనేది మనం ఇక్కడ చూస్తూ ఉన్నామన్నమాట. కాబట్టి అంజూరపు చెట్టును శపించడం అనేది ఇస్రాయేలు నేషన్ యొక్క పరిస్థితిని చూపిస్తూ ఉంది. ఎలా ఉంది ఇస్రాయేల్ నేషను? ఆకులు మాత్రం ఉన్నాయి కానీ ఫలాలు ఏమీ లేవు. అంటే మతం మాత్రం ఉంది, రిలీజియన్ మాత్రం ఉంది, భక్తి ఏమీ లేదు. ఇట్ హ్యాస్ బికమ్ టోటల్లీ లీగలిస్టిక్ అండ్ ఆల్సో రిచువలిస్టిక్. అంటే యెరూషలేము యొక్క భక్తి లేకపోతే యెరూషలేములో అప్పుడు జరుగుతున్నటువంటి విషయాన్ని యెషయా ప్రవక్త ఏ విధంగా వర్ణించారంటే, మీరు మీ పెదవులతో నన్ను ఆరాధిస్తారు కానీ మీ హృదయాలు నాకు చాలా దూరంగా ఉంది. ఇట్ వాజ్ డెడ్ ఆర్థోడాక్సీ. అంటే ఆర్థోడాక్సీ ఉంది, లీగలిజం ఉంది, కానీ దేవుడు కోరుకున్నటువంటి ఆత్మతోనూ సత్యంతోనూ ఉండవలసినటువంటి ఆరాధన లేదు. అందుకోసమనే కేవలం ఆకులు మాత్రమే ఉండి ఫలాలు లేనటువంటి ఇస్రాయేలు నేషన్ ఎలా ఉందో, ఆ ఇస్రాయేల్ నేషన్ని రిప్రజెంట్ చేస్తూ ఈ చెట్టు ఉంది. లేదా ఇంకొక విధంగా చెప్పాలంటే, ఈ చెట్టు కేవలం ఆకులు మాత్రమే ఉండి ఫలాలు లేకుండా ఎలా ఉందో, ఇస్రాయేల్ దేశం కూడా అలాగే ఉంది. ఇస్రాయేల్ దేశం మీదకి కర్స్, శాపం రాబోతూ ఉంది. మరి పౌలు గారు కూడా అదే అంటారు కదా, అన్యజనుల ప్రవేశము సంపూర్తి అయ్యేంత వరకు కూడా ఇస్రాయేల్ నేషన్ మీద ఉన్నటువంటి ఈ కర్స్ కానీ, వారి మీద ఉన్నటువంటి ఈ యొక్క ముసుగు కానీ, లేకపోతే వారి మీద ఉన్నటువంటి ఈ వెయిల్ కానీ అలాగే ఉంది అని చెప్పినట్లు ఇస్రాయేల్ యొక్క దేశాన్ని ఇది చూపిస్తూ ఉంది. దేవుడు అంజూరపు చెట్టును శపించటం, అంజూరపు చెట్టు యొక్క ఫలాల గురించి ఆయన ఆశపడి ఏమీ లేకపోగా చాలా డిసప్పాయింట్ అయ్యి అంజూరపు చెట్టును శపించటం, ఫల భరితంగా ఉండవలసినటువంటి చెట్టు ఫలహీనంగా ఫలరహితంగా ఉండటం ఇస్రాయేల్ యొక్క నేషన్ను చూపిస్తూ ఉంది అని చెప్పేసి మనం చూసామన్నమాట. ఇజ్రాయెల్ వాజ్ బ్యారన్ బిఫోర్ ద లార్డ్, ఇట్ వాజ్ నాట్ ఫ్రూట్ఫుల్. అంటే ఫలించే కొమ్మగా లేకపోతే ఫలించే నేషన్గా ఇస్రాయేలు లేదు అని చెప్పేసి, ఆ తర్వాత మరి యెరూషలేము దేవాలయంలోనికి ఆయన ప్రవేశించినప్పుడు ఆయన ఎంతో దుఃఖపడ్డారు. ఆయన చాలా అంటే ఆసక్తితో లేకపోతే చాలా బాధతో ఆయన ఏం చేస్తూ ఉన్నారు అనేది మనం చూస్తాం. ఒక విధంగా చెప్పాలంటే యేసుక్రీస్తు ప్రభు వారి జీవితం అంతట్లో ఆయనలో కోపాన్ని మనం గనక చూసేమంటే ఇక్కడేనన్నమాట. ఏం చేశారు యేసుక్రీస్తు ప్రభు వారు? 21:12, యేసు దేవాలయంలో ప్రవేశించి క్రయ విక్రయములు చేయు వారిని అందరినీ వెళ్ళగొట్టి రూకలు మార్చు వారి బల్లలను గువ్వలమ్ము వారి పీఠములను పడద్రోసి నా మందిరము ప్రార్థన మందిరం అనబడును
అని వ్రాయబడి ఉన్నది. అయితే మీరు దానిని దొంగల గుహగా చేసిన వారని, దేవాలయాన్ని దొంగల గుహగా చేశారు. చాలా దుఃఖకరమైన పరిస్థితి, చాలా బాధకరమైన పరిస్థితి. ఏం జరుగుతూ ఉంది అంటే అక్కడ వ్యాపారం జరుగుతూ ఉంది. ఏం జరుగుతూ ఉందంటే అక్కడ క్రయ విక్రయాలు జరుగుతూ ఉన్నాయి, క్రయ విక్రయాలు జరుగుతూ ఉన్నాయి. దీని కనుక మనం అర్థం చేసుకోవాలి అంటే మరి ఫస్ట్ సెంచరీ జుడైజం యొక్క బ్యాక్గ్రౌండ్ మనం కొంచెం అర్థం చేసుకోవాలి. మరి టెంపుల్లో పస్కా పండుగకు వారు వచ్చినప్పుడు పస్కా బలి పశువులను కొనాలన్నా, పక్షులను కొనాలన్నా, ఇంక ఏమి చేయాలన్నా, టెంపుల్ ట్యాక్స్ కట్టాలన్నా, టెంపుల్లో ఏమైనా ఆఫరింగ్స్ వారు ఇవ్వాలన్నా కూడా సీజర్ ముద్ర ఉన్నటువంటి నాణ్యాలు తీసుకునేవారు కాదు. ఆ నాణ్యాలు తీసుకుని వచ్చి టెంపుల్ కాయిన్స్ అన్నమాట, అంటే సీజర్ యొక్క ముద్ర లేకుండా ఉండి ఆ టెంపుల్ మాత్రమే ఉన్నటువంటి కాయిన్స్ని మరి అక్కడ సన్హెడ్రిన్, తర్వాత అక్కడ ఉన్నటువంటి లీడర్షిప్ ప్రొడ్యూస్ చేసేవారు, వారు వచ్చి మరి కరెన్సీ ఎక్స్చేంజ్ లాగా మరి ఇక్కడ తీసుకొని అవి క్రయ విక్రయాలకు వాడేవారు. కాబట్టి దేవుని మందిరంలో అన్యజనులు కలిసి కూర్చొని ఆరాధించే ఆ స్థలం అంతటిని కూడా వీళ్ళు స్టాల్స్ సెటప్ చేశారు. అక్కడ ఏం జరుగుతూ ఉందంటే కరెన్సీ ఎక్స్చేంజ్ జరుగుతూ ఉంది, అక్కడ ఏం జరుగుతూ ఉందంటే క్రయ విక్రయాలు జరుగుతూ ఉన్నాయి. అందుకనే ప్రభువు చాలా కోపంతో ఆయన అక్కడ క్రయ విక్రయాలు చేసే వారిని చూసి, అరి గువ్వలమ్ము వారి పీఠములను పడద్రోసి, ఆ తర్వాత నా మందిరము మరి ప్రార్థనా మందిరం అనబడును, మీరు దీనిని దొంగల గుహగా చేశారని చెప్పేసి ప్రభువు మాట్లాడటం మనం చూస్తాము. ద ప్యాషన్ ఫర్ ద హౌస్ ఆఫ్ ద లార్డ్ ఇట్ హ్యాస్ ఫిల్ హిస్ హార్ట్, అంటే నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షిస్తూ ఉందని చెప్పేసి ఆయన చెప్పినటువంటి మాటలు ఆయన శిష్యులు జ్ఞాపకం చేసుకుని అని మనం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభు వారికి చాలా చిన్న వయసు నుంచే ఈ యొక్క అవేర్నెస్ ఉంది. ఆయన 12 సంవత్సరాల వయసులో మరి దేవాలయంలో ఆయన ఉండిపోయినప్పుడు వారి తల్లిదండ్రులు మరి కొంత దూరం వెళ్ళిన తర్వాత గ్రహించి ఆయన వారితో లేరని వెనక్కి వచ్చి ఆయన తల్లి ఏమని అడుగుతుందంటే, కుమారుడా నీవెందుకు ఇలాగ చేసావు, నీ తండ్రి నేను నీ నిమిత్తం వెతుకుతా ఉన్నామంటే ప్రభు అంటారు, నేను నా తండ్రి పనుల మీద ఉండాలని నీకు తెలీదా, మరియం మేము నీ తండ్రి నేను నిన్ను వెతుకుతున్నామంటే ప్రభు అంటున్నారు, నేను నా తండ్రి పనుల మీద ఉండాలి, నేను నా తండ్రి ఇంట్లో ఉండాలి, నేను నా తండ్రి నాకు అప్పగించిన పని చేయాలి అన్నటువంటి ఆలోచన యేసుక్రీస్తు ప్రభు వారికి చాలా చిన్న వయసు నుంచి, మేబీ ఆయన బార్మిస్వ అయిపోయి ఆ 12 సంవత్సరాల వయసు నుంచే ఉన్నట్లు మనం చూస్తాం. దేవాలయంలో జరుగుతూ ఉన్నటువంటి ఆ క్రయ విక్రయాలు, దేవాలయంలో జరుగుతున్నటువంటి ఆ వ్యాపారము ఇవి చూసినప్పుడు ప్రభు హృదయం ఎంతగానో రోదించింది. ఈ యొక్క క్రయ విక్రయాలు మరి ఇక్కడ జరుగుతున్నటువంటి దాన్ని కనుక మనం అర్థం చేసుకోవాలంటే ఇంకా కొన్ని విషయాలు అర్థం చేసుకోవాలి. పాత క్రొత్త నిబంధనకు మధ్య ఉన్నటువంటి 400 సంవత్సరాల కాలంలో యూదులు 4 వర్గాలుగా విడిపోయారు. పాత క్రొత్త నిబంధనల మధ్య ఉన్నటువంటి 400 సంవత్సరాల కాలంలో జుడైజం హ్యాస్ డెవలప్డ్ ఇంటూ 4 సెక్ట్స్ అన్నమాట. ఈ 4 సెక్ట్స్ గురించి మనం అర్థం చేసుకున్నప్పుడు యాక్చువల్గా ఎవరు యేసుక్రీస్తు ప్రభు వారికి వ్యతిరేకంగా వెళ్తూ ఉన్నారు, ఎవరు ఆయన్ని హింసించాలని, ఆయన్ని మరి సిలువకు అప్పగించాలని మరి కోరుకుంటా ఉన్నారు, అసలు యాక్చువల్గా ఇక్కడ ఏమి జరుగుతూ ఉంది అనేది మనం బాగా అర్థం చేసుకోగలం అన్నమాట. ఈ యొక్క దేవాలయం శుద్ధి చేసిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారిని చంపాలి, ఏ విధంగానైనా ఈయనకు సిలువకు అప్పగించాలి అన్నటువంటి ప్లాట్ థికెన్ అయింది, అన్నటువంటి ప్లాట్ చాలా కార్యాచరణ రూపంలోనికి వచ్చింది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఈ 4 వర్గాల్లో మొట్టమొదటి వర్గం ఎవరంటే సద్దూకయులు. సద్దూకయులకు అసలు భక్తి అనేది లేదు. భక్తి అనేది లేదంటే అసలు వీరు పునరుద్ధానాన్ని కూడా నమ్మరు అన్నమాట. వారు కూడా అప్పుడప్పుడు వచ్చి యేసుక్రీస్తు ప్రభు వారిని ఆ ప్రశ్నలు ఈ ప్రశ్నలు వేయటం మనం చూస్తాం. అయితే వీరెవరంటే చాలా అరిస్టోక్రట్స్. అరిస్టోక్రట్స్ అంటే బాగా రిచ్ పీపుల్ అన్నమాట. రిచ్ పీపుల్ మాత్రమే కాదు కానీ టెంపుల్ అంతా కూడా యెరూషలేములో ఉన్నటువంటి దేవాలయం అంతా కూడా వీరి ఆధీనంలోనే ఉంది. అంటే ఎవరైనా ప్రధాన యాజకుడు అవ్వాలంటే వీరికి డబ్బు పెడితే వాళ్ళు ప్రధాన యాజకులు అవుతారు. ఇంకా ఘోరమైనటువంటి విషయం ఏంటంటే ఈ 400 సంవత్సరాల మరి సైలెంట్ పీరియడ్లో చరిత్రను చదివినప్పుడు లేవి గోత్రానికి చెందకుండా, అసలు అహరోను ఫ్యామిలీకి చెందకుండా ఉన్నటువంటి వాళ్ళకు కూడా డబ్బు తీసుకొని వీరు ప్రధాన యాజకుడిగా చేసినటువంటి దాఖలాలు ఉన్నాయని, మరి ఇంటర్ టెస్టమెంటల్ పీరియడ్ లేదా ఆ చరిత్రను కనుక చూస్తే మనకు అర్థమవుతుంది. మొట్టమొదటి వర్గం ఎవరంటే సద్దూకయులు, భక్తి లేనటువంటి వారు, పునరుద్ధానాన్ని నమ్మనటువంటి వారు, అధికారం కోసం ఎదురు చూసేవారు. టెంపుల్ అంతా కూడా వీరి ఆధీనంలో ఉంది. టెంపుల్లో జరిగే ఫైనాన్సెస్ మొత్తం వీళ్ళ చేతుల్లో ఉంది. యేసుక్రీస్తు ప్రభు వారు ఎప్పుడైతే వచ్చి ఈ క్రయ విక్రయాలను
మరి వారిని వెళ్ళగొట్టి రోకలు అమ్మే వాళ్ళ యొక్క బల్లలను పడద్రోసారో వారికి చాలా కోపం వచ్చేసింది. అంటే ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వారు వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ స్ట్రక్చర్ లేకపోతే వారి యొక్క ఆర్థిక లావాదేవీలతో ఆయన ఇంటర్ఫీర్ అవుతూ ఉన్నారు. కాబట్టి రెండవ గుంపు ఎవరంటే శాస్త్రులు పరిసయ్యులు. వీరు పైకి చాలా భక్తి గల వారి వలె ఉంటారు కానీ లోపల మాత్రం దేవుని శక్తిని ఆశ్రయించిన వారు. అందుకనే ప్రభు అంటారు వేషధారులైన శాస్త్రులారా పరిసయ్యులారా మీరు మరి వంటనేమో దిగమింగుతారు దోమనేమో వడియగడతారు. అంటే చాలా చిన్న చిన్న విషయాల్లోనేమో చాలా భక్తి కలిగినటువంటి వారి వలె వారు మరి నటిస్తారు కానీ మరి హృదయాంతరంగం అంతా కూడా మహాపాతకంతోనూ వేషధారంతోనూ సున్నం కొట్టినటువంటి సమాధులతోనూ ఉంది. మరి వీరికి ఎందుకు యేసుక్రీస్తు ప్రభు వారంటే కోపం వచ్చింది? ఎందుకు వచ్చిందంటే ఆయన సమాజ మందిరాల్లోనికి వెళ్ళి బోధిస్తూ ఉన్నప్పుడు ఆయన బోధన చూస్తూ ఉంటే ప్రజలకి ఇదేమిటి ఈ విధమైనటువంటి బోధ, ఎవరో బోధించలేదే, ఇంత అధికారంతో ఈయన బోధిస్తూ ఉంటే ప్రజలందరూ కూడా చాలా ఆశ్చర్యపోతూ ఉన్నారు. వారి యొక్క బోధ ఏ విధంగా ఉండేదంటే పితృపారంపర్యాచారమైనటువంటి వ్యర్థ బోధన. అంటే ఏదైనా ఒక విషయాన్ని తీసుకొని దీని గురించి ఈ రబ్బాయి ఈ విధంగా చెప్పారు, ఈ యొక్క బోధకుడు ఈ విధంగా చెప్పారు, ఇలా ఎండ్లెస్ ఒక జీనియాలజీస్ లాగా వారి యొక్క బోధ ఉండేది. వారి బోధలో ఒక అధికారం ఉండేది కాదు, వారి బోధనలో ఒక పవిత్రత ఉండేది కాదు. సాధారణమైనటువంటి నామినల్ రిచువలిస్టిక్ అని మనం అంటామే, నామకార్థమైనటువంటి క్రైస్తవ జీవితము, నామకార్థమైనటువంటి బోధ అన్నట్లు ఉండేది అన్నమాట. అలాంటి బోధలు విని విని విసిగిపోయినటువంటి ప్రజలు యేసుక్రీస్ ప్రభు వారు ఇప్పుడు వచ్చి ధర్మశాస్త్రంలో ఇలాగ వ్రాయబడి ఉందని మీరు చదివారు కదా, అయితే నేను ఇప్పుడు చెప్తూ ఉన్నాను. అలా అధికారంతో, క్లారిటీతో, అథారిటీతో, ఆథెంటిసిటీతో యేసుక్రీస్తు ప్రభు వారు బోధిస్తూ ఉంటే వీరికి అర్థం కాలేదు, అసలు ఇతనికి ఇంత పాండిత్యం ఎక్కడి నుంచి వచ్చింది, ఈయనకి ఇంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది. ఆయనే వాక్యము, వాక్యమైన దేవుడే శరీరాన్ని ధరించుకొని వాక్యాన్ని వివరిస్తుంటే ఆయనకి ఇంకా ఏం కావాలి. ప్రజలందరూ కూడా వింటూ ఉన్నప్పుడు వారికి చాలా కోపం వచ్చింది. ఎలాగైనా మాటలతో ఆయన్ని పట్టుకుందాం, ఆయన్ను వేధిద్దాం, ఆయన ఎక్కడైనా ట్రాప్లోనికి పెడదామని చెప్పేసి శాస్త్రులు పరిసయ్యులు చూస్తూ ఉన్నారు. మూడో వర్గం ఉన్నారు, వారెవరంటే మతాభిమానులు, జలోతే లేదా మతాభిమాని, వాళ్ళనే జెలట్స్ అంటారన్నమాట. వారెవరంటే పొలిటికల్గా మైండ్ ఉన్నటువంటి పీపుల్. అంటే పొలిటికల్గా మైండ్ ఉన్నటువంటి పీపుల్ అంటే బలవంతంగా అధికారంగా ఏదో ఒక విధమైనటువంటి అధికారాన్ని ఉపయోగించైనా రోమా గవర్నమెంట్ నుంచి అధికారాన్ని చేజిక్కించుకోవాలని ప్రయత్నం చేసే కేటగిరీ. యేసుక్రీస్తు ప్రభు వారి శిష్యుల్లో కూడా జెలోతే అనే సీమోను అనే మతాభిమాని ఉన్నాడని మనం దేవుని వాక్యంలో చూస్తాం అన్నమాట. వాళ్ళు జెలట్స్, వాళ్ళు ఏంటంటే పవర్ మాంగర్స్, ఏ విధంగానైనా పవర్ మా చేతుల్లోనికి రావాలి, రోమా గవర్నమెంట్ని పడగొట్టి పవర్ మనం తీసుకోవాలని. నాలుగో వారి గురించి మనకు బైబిల్లో ఎక్కువ లేదు కానీ మరి ఇంటర్ టెస్టమెంటల్ హిస్టరీ మనం చదివినప్పుడు మనం అర్థం చేసుకోవచ్చు. జాన్ ద బ్యాప్టిస్ట్ గురించి మనం చదువుతున్నప్పుడు శిశువు ఎదిగి ఆత్మయందు బలము పొందు వరకు అరణ్యములో ఎదుగుచుండెను అని ఉంటుంది అన్నమాట. అరణ్యంలో ఎదుగుచుండెను, అరణ్యంలో ఎక్కడ ఎదుగుతున్నాడు, అరణ్యంలో కొన్ని కమ్యూనిటీస్ ఆఫ్ పీపుల్ ఉన్నారు, వాళ్ళనే ఏమంటామంటే ఎస్సీన్లు అంటారు. ఎస్సీన్స్, జాన్ ద బ్యాప్టిస్టు ఎస్సీన్స్ మధ్య పెరిగారని చెప్పేసి ప్రజలు అనుకుంటారు. దెర్ ఈజ్ ఆల్సో రీజన్ అన్నమాట. లూకా సువార్త 1:80 శిశువు ఎదిగి ఆత్మయందు బలము పొంది ఇస్రాయేలునకు ప్రత్యక్షం ఒక దినం వరకు అరణ్యములో ఉండెను. ఈ వీరు ఎస్సీన్స్ ఎక్కడ ఉండేవారంటే అరణ్యంలో ఉండేవారు. అరణ్యంలో కమ్యూనిటీస్ ఉండేది, చాలా సిస్టమేటిక్గా వారు జీవిస్తూ మరి రాబోతున్నటువంటి మెస్సయ్య యెరూషలేం అంతా కూడా చాలా భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోయింది కాబట్టి, యెరూషలేం అంతా కూడా లీగలిజంలోకి వెళ్ళిపోయింది కాబట్టి, యెరూషలేం అంతా కూడా రిచువలిస్టిక్ అండ్ ఆల్సో లైఫ్లెస్ ఆర్థోడాక్స్ అయిపోయింది కాబట్టి మరి మెస్సయ్య అక్కడికి రాడు, మెస్సయ్య మన కమ్యూనిటీ మధ్యకే వస్తాడు అన్నటువంటి ఆలోచనతో వారు డిజర్ట్లోనికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి యూదా అరణ్యంలోనికి వెళ్ళి చాలా కఠోరమైనటువంటి జీవితం జీవిస్తూ మెస్సయ్య కోసం ఎదురు. మొట్టమొదటి గ్రూప్ మనం చూసేము సద్దూకయ్యులు, రెండవ గ్రూపు పరిసయ్యులు శాస్త్రులు, మూడవది మతాభిమానులు లేదా జెలట్స్ అన్నాము, నాలుగవది ఎస్సీన్లు అన్నాము. ఈ యొక్క ఎస్సీన్లను కనుక ఇచ్చేస్తే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మరణానికి ఈ ముగ్గురు కూడా కలిసి వచ్చారు. శాస్త్రులు, పరిసయ్యులు మరియు సద్దూకయ్యులు ఎప్పుడు కలవరు, వారు కలిశారు. ఆ తర్వాత జెలట్స్ కూడా వారితో కలిశారు. ఆ తర్వాత అన్యులైనటువంటి మరి హేరోదు, ఆ తర్వాత పిలాతు కూడా కలవటం మనం చూస్తాం. మరి దేవాలయాన్ని ఆయన శుద్ధి చేసే ఈ కార్యక్రమాన్ని మనం చూసినప్పుడు అక్కడ ఉన్నటువంటి నాయకత్వం కానీ, అక్కడ ఉన్నటువంటి ప్రజలు కానీ, మరి నాయకులు కానీ, మరి ఎవరు కూడా సరైనటువంటి స్థితిలో లేరు. దేవాలయంలో జరగవలసింది ప్రార్థన, దేవాలయంలో ఉండవలసింది వాక్యం.
దేవాలయంలో ఉండవలసింది నా మందిరము, అన్యజనులకు ప్రార్థన మందిరం అనబడును. అయితే దీనిని మీరు దొంగల గుహగా చేశారని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పడం మనం చూస్తాం. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మనం ఆలోచిద్దాం. ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువారు గనక మొట్టమొదటిగా మన దగ్గరికి వ్యక్తిగతంగా వస్తే, నేనంటాను న్యూ టెస్టమెంట్లో దేవాలయం మనమే, వ్యక్తిగతంగా మనం ఆయన దేవాలయము, సంఘంగా కూడా మనం ఆయన దేవాలయం. ఒకవేళ వ్యక్తిగతంగా ప్రభు మన దగ్గరికి వస్తే మన హృదయంలో మనం దేని గురించి మరి క్లెన్సింగ్ అవసరం, ఏ ఏ ఏరియాస్లో మనము దేవుని యొక్క వాక్యం ద్వారా పరిశుద్ధపరచబడాలి, దేవుని యొక్క వాక్యం ద్వారా మనం కడగబడాలి. ఒకవేళ మన దేవాలయాన్ని, మన యొక్క చర్చ్ని, మన యొక్క మందిరాన్ని ప్రభువు గనక విజిట్ చేస్తే మరి ఏ విషయంలో క్లెన్సింగ్ అవసరం అవుతుంది? ఈ రోజున మనం చాలా దుఃఖపడాల్సినటువంటి విషయము, దేవాలయాల్లో జరగవలసింది మరి ఆరాధన, ప్రార్థన, ఉపవాసము, ప్రభు బల్ల సహవాసము, ఆనందము. మొట్టమొదటి శతాబ్దంలో ఏమేమైతే ఉన్నాయో అవన్నీ జరగవలసి ఉండగా దానికి భిన్నమైనటువంటి కార్యాలు దేవాలయంలో జరగటం, దేవుని ఇల్లు అయినటువంటి దేవుని గృహంలోనూ, దేవుని ఇల్లు అయినటువంటి మన యొక్క జీవితాల్లోనూ మరి ఉండటం మనం చూస్తాం. ఈ యొక్క ధ్యానాంశాన్ని ముగించడానికి మునుపు రెండు ప్రశ్నలు నేను వేయాలని ఆశపడతా ఉన్నాను. వ్యక్తిగతంగా నీవు ఫలభరితమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నావా? ఫలహీనమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నావా? ఆర్ యూ ఇన్ ఎ బ్యారన్ స్టేట్ ఇన్ యువర్ పర్సనల్ లైఫ్, ఆర్ యూ బేరింగ్ ఫ్రూట్ ఫర్ లార్డ్? ఫలహీనమైన స్థితి ఉందా లేదా ఫలభరితమైనటువంటి స్థితి ఉందా? ఒక వ్యక్తిగతమైనటువంటి జీవితం విషయంలో కానీ, ఒక సంఘంగా కానీ, ఒక మరి సహవాసంగా కానీ మనం ఆయన యొక్క పవిత్రమైనటువంటి దేవాలయంగా ఉన్నామా లేదా దొంగల గుహగా ఉన్నామా? దేవాలయమా లేదా దొంగల గుహ, లేక ఫలభరితమా లేక ఫలరహితమా? ఈ ప్యాషన్ వీక్ని కొంత టైము ఎందుకు మీరు తీసుకోకూడదు వ్యక్తిగతంగా? బిజినెస్ ఆఫ్ లైఫ్ చాలాసార్లు మనం ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మర్చిపోతాం. చాలామంది ఏమంటారంటే లెంట్ మనం పాటించాల్సిన అవసరం లేదండి, ఈ హోలీ వీక్ని ఒక ట్రెడిషన్గా మనం పాటించాల్సిన అవసరం లేదండి. నిజమే, నేను కూడా ఒప్పుకుంటాను ట్రెడిషన్గా పాటించాల్సిన అవసరం లేదు, కానీ దాన్ని ఒక ప్రత్యేకమైనటువంటి సమయంగా కేటాయించుకొని దేవుని సన్నిధిలోనికి వచ్చి మరి ఈ వారంలో మీ కుటుంబాన్ని, మీ భార్యను, మీ భర్తను లేదా మీ బిడ్డలను కలిసి కూర్చొని దేవుని వాక్యంలో ఉన్నటువంటి ఈ భాగాలను చదివి, మత్తయి, మార్కు, లూకా, యోహాను ఈ సువార్తల్లో ఉన్నటువంటి ప్యాషన్కు సంబంధించినటువంటి ఈ భాగాలన్నింటినీ మీరు చదివి ధ్యానించి మీ బిడ్డలకు ఈ విషయాలను వివరించి, యేసుక్రీస్తు ప్రభువారు 2000 సంవత్సరాల క్రితం మరి భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన ఏం చేశారు, ఎలా జరిగింది, ఎందుకు ఇవి చేశారు, ఇవన్నీ కూడా బిడ్డలకు బోధించడానికి ఇది చక్కని అవకాశం కదా. ఈ వారం రోజులు రోజు కనీసం ఒక అరగంట లేదా ఒక 1/4 గంట లేదా మార్నింగ్ ఒక 1/2 అవర్, ఈవినింగ్ ఒక 1/2 అవర్ కుటుంబంగా దేవుని సన్నిధిలో మీరు కలిసి ఈ విషయాలన్నిటి గురించి ఆలోచించి ధ్యానించి మరి చర్చించి బిడ్డలకు ఈ విషయాలను వివరిస్తే నేను అనుకుంటాను యూ విల్ బీ రెడీ టు సెలబ్రేట్ ఈస్టర్ అనుకుంటాను. ఈ యొక్క లెంటు దినంలో కనీసం ఒక్క దినమైనా సమయాన్ని తీసుకోకుండా దేవుని సిలువ గురించి ధ్యానించకుండా ఒక వారమైనా దేవుని సిలువ మీద డ్వెల్ చేయవలసిన విధంగా డ్వెల్ చేయకపోతే మనం ఏమని పునరుద్ధాన గీతాలు పాడతాము? నా మటుకు నేను చాలాసార్లు అనుకుంటాను, లెంటులో నేను గడపవలసినంతగా దేవుని వాక్యంలో గడపకపోతే, ధ్యానించవలసినంతగా దేవుని యొక్క సిలువను గురించి ధ్యానించకపోతే ఐ ఫీల్ వెరీ ఇన్సఫిషియంట్ టు సెలబ్రేట్ ఈస్టర్. ఈస్టర్ సెలబ్రేట్ చేయడానికి చాలా ఇన్సఫిషియంట్గా ఫీల్ అవుతాను, అంటే ఇన్సఫిషియంట్గా అంటే చాలా అయోగ్యంగా ఫీల్ అవుతాను. ప్రభువా, నీ సిలువను గురించి ధ్యానించవలసినంత నేను ధ్యానించకుండా ఈ సంవత్సరం నా జీవితంలో ఎక్కడెక్కడైతే సిలువ మోపాలో అక్కడ మోపవలసినంత సిలువ నేను మోపకుండా, ఎక్కడెక్కడైతే నేను చనిపోవాలో చనిపోవలసినటువంటి ఏరియాస్లో చనిపోకుండా ఏ ముఖం పెట్టుకొని నేను గీతం గీతం జయ జయ గీతం అని పాడతాను. లేచినాడురా, సమాధి గెలిచినాడురా అని పునరుద్ధాన గీతాలు నేను ఎలా పాడతాను ప్రభువా? సిలువ గీతాలు పాడకుండా నేను అనుకుంటాను ఇది అందరి జీవితాల్లో కూడా అవసరం. అందుకని ప్రియమైనటువంటి సహోదర సహోదరిలారా, ఐ రియల్లీ వాంట్ టు రిక్వెస్ట్ యూ విత్ ద లవ్ ఆఫ్ ద లార్డ్, టేక్ సమ్ టైమ్ డ్యూరింగ్ దిస్ హోలీ వీక్, ఈ ప్యాషన్ వీక్లో, ఈ హోలీ వీక్లో కొంత సమయాన్ని తీసుకొని కేటాయించి దేవుని వాక్యాన్ని చదవండి. చదువుతూ ధ్యానిస్తూ ఉన్నప్పుడు, వాటిని మీ కుటుంబానికి వివరిస్తూ ఉన్నప్పుడు దేవుని ప్రత్యేకమైనటువంటి దీవెన, ఆశీర్వాదం, సిలువను గురించినటువంటి ధ్యానం మీ హృదయానికి ఎంతో ఇంపైనదిగా ఉండటం మాత్రమే కాకుండా మీ హృదయాన్ని అది ఎంతో మరి వామ్ చేస్తుంది, మీ యొక్క మనసును అది ఎంతో ఉజ్జీవింపజేస్తుంది, మీ హృదయాన్ని ఎంతో దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి వాక్కుతో, వాక్యంతో నింపుతూ ఉంది. ఇవన్నీ కూడా నియామక కాలాలు.
దేవుడు మనకిచ్చినటువంటి ఈ యొక్క 12 నెలల కాలంలో ఒక ప్రత్యేకమైన సమయం, ప్రత్యేకమైన అంశాల గురించి ధ్యానించడానికి. మనం ఏదైనా ఒక ప్రత్యేకమైనటువంటి పని మీద ఉన్నప్పుడు, ఈ పని మీద నేను ఉన్నాను కాబట్టి వేరే విషయాలు నేను ధ్యానించను, వేరే విషయాల గురించి నేను పట్టించుకోలేను అని చెప్పేసి అంటాం. మరి ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో కొంత సమయాన్ని కేటాయించుకొని మన బిజీ లైఫ్లో సిలువను గురించి మనం ధ్యానించి, యేసుక్రీస్తు ప్రభు వారి జీవితంలోని ఆ చివరి వారమైనటువంటి పరిశుద్ధ వారాన్ని గురించినటువంటి విషయాలను ధ్యానించి వాటిని మన వ్యక్తిగత జీవితానికి అన్వయించుకుంటే దేవుని వాక్యంలో ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి దీవెనలు మనం పొందటం మాత్రమే కాకుండా, మరి యేసుక్రీస్తు ప్రభు శిష్యులంగా ఈ లోకంలో ఎలా జీవించాలో కూడా మన జీవితాలను సరిచేసుకోవటానికి ఇది చక్కని సమయం. చివరగా ఈ రెండు ప్రశ్నలు మీ ముందు ఉంచి నేను ముగించి ప్రార్థించాలని ఆశపడతా ఉన్నాను. వ్యక్తిగతంగా మన జీవితాలు ఫలభరితంగా ఉన్నాయా, ఫలరహితంగా ఉన్నాయా? అదే శపించబడిన అంజూరపు చెట్టు మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. శుద్ధి చేయబడినటువంటి, శుద్ధి అవసరమైనటువంటి ఆ దేవాలయం ఏమి గుర్తు చేస్తూ ఉందంటే, మరి మన జీవితం ఎలా ఉంది? పవిత్రమైనటువంటి దేవాలయంగా ఉందా లేదా దొంగల గుహగా ఉందా? అంటే అక్రమం జరుగుతూ ఉందా, క్రమం జరుగుతూ ఉందా? మన కుటుంబంలో ఉండవలసినటువంటి ప్రార్థన, వాక్య ధ్యానము, కుటుంబ బలిపీఠము, ప్రభు బల్ల, మరి ఆరాధన, తర్వాత సహవాసము, కమ్యూనికేషను, ఇవన్నీ ఉన్నాయా? ఏ విధమైనటువంటి సంబంధం లేనటువంటి డిస్జాయింటెడ్ ఫ్యామిలీస్గా మనం ఉన్నామా? ది సీజన్ ఈజ్ ఎ సీజన్ టు కమ్ టుగెదర్ యాజ్ ఫ్యామిలీ. కుటుంబాలుగా కలిసి రావటానికి, దగ్గరకు రావటానికి, కుటుంబాలుగా కలిసి దేవుని వాక్యాన్ని చదవటానికి, ప్రార్థించడానికి, దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి, దేవుని సన్నిధిలో క్షమాపణ కోరుకోవటానికి, దేవుని సన్నిధిలో డీప్ రిపెంటెన్స్తో ప్రభువుని క్షమాపణ అడిగి, అలనాడు యెరూషలేము దేవాలయాన్ని ఆయన ఏ విధంగా క్లెన్స్ చేశారు, మన హృదయాల్లో ఒక డీప్ క్లెన్సింగ్ కోసం ప్రభు దగ్గరకు రావటానికి, ఫలభరితమైన జీవితాల కోసం ప్రభువును అడగటానికి ఇది చక్కని సమయం. ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ ప్రభు, మీకు ఎన్నో వందనాలు. పరిశుద్ధ వారంలో మా ప్రభు మొట్టమొదటి రోజైనటువంటి సోమవారం మీరు యెరూషలేమునకు వెళుతూ ఆకులు మాత్రమే ఉండి ఫలాలు లేనటువంటి అంజూరపు చెట్టును చూసి మీరు ఎంతో బాధపడ్డారు నాయన. ఇశ్రాయేలు దేశం ఆ విధంగానే ఉంది, మేబీ మాలో కూడా చాలామంది జీవితాలు అలాగే ఉన్నాయేమో. పైకి ఆకులు మాత్రం సమృద్ధిగా ఉంది, కానీ ఫలాలు లేనటువంటి స్థితి. మాలో ఎవరం కూడా మా ప్రభా ఫలహీనమైన స్థితిలో లేకుండా, వేషధారణ మా ప్రభా మా జీవితాల్లో లేకుండా, ఫలభరితమైనటువంటి, యథార్థమైనటువంటి, మీరు కోరుకున్నటువంటి ఫలాలు జీవించే జీవితాన్ని మీరు మాకు దయచేయమని వేడుకుంటున్నాను. దేవాలయాన్ని చూసినప్పుడు అక్కడ జరుగుతున్నటువంటి వ్యాపారం, అక్కడ మారుతూ ఉన్నటువంటి దొంగల గుహగా మారిన పరిస్థితి చూసి మీరు ఎంతో చింతించారు. ఈ రోజున మీరు మా గృహాలు దర్శిస్తే, వ్యక్తిగతంగా మా దగ్గరకు వస్తే, మా సంఘాలను దర్శిస్తే మా ప్రభా మేము ఏ విధంగా ఉన్నామో మాకు తెలిసిన ఆయన. కాబట్టి మీ యొక్క సన్నిధికి ఎంతో డీప్ రిపెంటెన్స్తోనూ, ఎంతో సెన్స్ ఆఫ్ షేమ్తోనూ నాయన మా ప్రభా మీ సన్నిధిలోనికి వస్తున్నాం. క్లెన్సస్ వెరీ డీప్లీ ఓ ఫాదర్. నీ వాక్య శక్తితో, నీ వాక్య మా ప్రభా మరి శక్తితో మమ్మల్ని మీరు శుద్ధి చేసి, మీ యొక్క వాక్యం వల్ల మా ప్రభా వాక్యం అనే ఉదకమైనటువంటి స్నానం వల్ల మమ్మల్ని కడిగి పవిత్రపరచి, పరిశుద్ధపరిచి దేవా మా ప్రభా మా యొక్క గృహాలు, మా యొక్క వ్యక్తిగత జీవితాలు ప్రార్థనా మందిరాలుగా ఉండటానికి, వ్యక్తిగత ప్రార్థన, కుటుంబ ప్రార్థన, సంఘ ప్రార్థన, ఉపవాస ప్రార్థన, కలిసి చేసుకునే ప్రార్థన, ఏకాంత ప్రార్థన, ఒంటరి ప్రార్థన, విజ్ఞాపన ప్రార్థన, కన్నీటి ప్రార్థన, ఇవన్నింటినీ కూడా మా వ్యక్తిగత జీవితాల్లో, కుటుంబ జీవితాల్లో, సంఘ జీవితాల్లో కలిగి ఉండటానికి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాను మా తండ్రి.